దేశ ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెట్టాడని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన అదాని ధనవంతుడు కావడానికి మోడీయే కారణమని, దీనికి ఎస్బీఐతో పాటు ఎల్ఐసి సంస్థను తాకట్టు పెట్టి దేశవ్యాప్తంగా ఉన్న 74 కోట్ల మంది ప్రజల జీవితాలను కూడా నాశనం చేశారని పేర్కొన్నారు. దీనికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కేంద్ర కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మోడీ గారు, ఈ భారతదేశ సామాన్య ప్రజలు పొదుపు చేసుకొని కష్టార్జితాన్ని బ్యాంకులలో పెట్టుకున్నటువంటి పరిస్థితులలో ఈ బ్యాంకుల మీద కానీ ఎల్ఐసి మీద వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వారి యొక్క ప్రాణమిత్రుడు ఆదానికి ఏదైతే వారి యొక్క కంపెనీలలో ఈ యొక్క జాతీయ బ్యాంకుల నుంచి కానీ ఎల్ఐసి నుంచి కానీ షేర్లను కొనిపించడం, ఈ యొక్క పెట్టుబడులను అదాని గ్రూపులకు మళ్లించడం, ఇది పూర్తిగా దేశ ప్రజలకు మోసగించి వాళ్ళ ప్రాణమిత్రునికి ఏదైతే వాళ్ళను ఈ యొక్క ప్రపంచ స్థాయిలో వాళ్ళను కుబేరులుగా నిలబెట్టడానికి చేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యతోని ఈ దేశ ప్రజలు ఎల్ఐసి హోల్డర్లు కానీ ఎస్బీహెచ్ వినియోగదారులు కానీ దాదాపుగా 74 కోట్ల మంది వినియోగదారులకు పూర్తిగా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో నెలకొని ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తూనే ఉన్నది, మీ ప్రాణమిత్రులకు రెడ్ కార్పెట్ వేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, ప్రజలందరూ మోసపోయే కార్యక్రమం ఉంటుందని ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉన్నది. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, జాయింట్ పార్లమెంట్ కమిటీ యాక్షన్ ఒకటి వేసి దీని మీద ఖచ్చితమైనటువంటి విచారణ జరిపి దోషులను వెంటనే శిక్షించి ఎల్ఐసి పాలసీదారులను కానీ ఈ యొక్క ఎస్బీఐ వినియోగదారులకు భద్రత కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క సిరిసిల్ల కేంద్రంలో ఎల్ఐసి ముందు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం అయింది. మా యొక్క డిమాండ్, కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్ 2-2-1, దారి మళ్లించినటువంటి ఏవైతే బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అదాని గ్రూప్లో పెట్టినటువంటి ఏవైతే ఉన్నదో ఆ వ్యక్తి వెంటనే మీరు తగ్గించండి, అలాగే షేర్ హోల్డర్లందరికీ కూడా భద్రత కల్పించండి. దాదాపు జాతీయ బ్యాంకులకు 80,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకున్నటువంటి అదాని గ్రూప్ల నుంచి వెంటనే ఇవన్నీ కట్టించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఈ యొక్క వినియోగదారులందరికీ కూడా రక్షణ కల్పించి ఎవరైతే ఈ యొక్క చర్య తీసుకున్నటువంటి మీరు అదాని గ్రూప్ మీద వెంటనే ఎంక్వైరీ చేసి వారికి శిక్షించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన ప్రాణ స్నేహితుడు ఆదానికి దేశవ్యాప్తంగా ఎల్ఐసిలో ఎస్బీఐ వివిధ బ్యాంకులు ఉన్నటువంటి ఖాతాదారుల డబ్బు నుండి సుమారు 75 కోట్ల మంది ఖాతాదారులు జమ చేసుకున్నటువంటి పొదుపు చేసుకున్నటువంటి డబ్బును బలవంతంగా ఆదాని గ్రూపులో పెట్టుబడులు పెట్టించినటువంటి పరిస్థితులలో ఎల్ఐసిలో 29 కోట్ల మంది నష్టపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ బ్యాంకులకు ఎస్బీఐ కానీ ఇతర బ్యాంకులకు సుమారు 80,000 కోట్ల అప్పులు ఈరోజు ఆదాని బాకీ పట్టేటువంటి సందర్భంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పల్లె నుంచి పార్లమెంట్ వరకు కూడా పేద ప్రజల డబ్బు కోసం పోరాటం చేసే క్రమంలో మేము ఏ కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు, కానీ రైతులు బకాయి పడితే వాళ్ళకు నోటీసులు ఇచ్చి వారిని మానసికంగా ఇబ్బందులు చేస్తున్నారే, అదే మీ ప్రాణ స్నేహితుడు పేద ప్రజలకు సంబంధించిన డబ్బును మీరు దోచిపెట్టేటువంటి వైనాన్ని తప్పుపడుతూ పార్లమెంట్లో ప్రశ్నించే క్రమంలో ఏమాత్రం కూడా బీజేపీ ప్రభుత్వం మరి ప్రజల పక్షాన్ని నిలబడకపోవడం తప్పుపడుతూ వెంటనే 80,000 కోట్లను ఆయా బ్యాంకులకు ఆదాన్ని చెల్లించే విధంగా ఈరోజు నష్టపోయిన ఎల్ఐసిని నష్టపోయిన బ్యాంకులను మళ్ళీ యథావిధిగా
షేర్లన్నీ పడిపోయినాయి. నాలుగు సంవత్సరాల్లోనే భారతదేశ ప్రపంచంలో అత్యంత కుబేరుడిగా ఏ విధంగా ఎదిగిందంటే ఈరోజు భారతదేశ ప్రధాని మోడీ గారు బలవంతంగా ఈ ప్రధాన ఎస్బీఐ బ్యాంకుతో పాటు ఎల్ఐసి మీద పెట్టుబడులు పెట్టడం వల్లనే ఆకాశాన్ని అంటినటువంటి ఆయన యొక్క షేర్లు ఈరోజు పతనమై అనేక మంది పేదలు విలవిలవిల్లాడుతున్నా నరేంద్ర మోడీ పేదల కోసం పట్టించుకోవట్లేడు. మొన్న బడ్జెట్లో 22% రైతులకు సంబంధించినటువంటి కోత, కూలీలకు సంబంధించి ఉపాధ్యాయులు 29,000 కోట్ల కోత, ఈ విధంగా మరి ప్రజలను నట్టేటమిస్తూ ఆయన ప్రాణ స్నేహితులైనట్లు ఒకరిద్దరి వ్యాపారాలు బాగుండాలని చెప్పని ఈ విధంగా ప్రజల సొమ్మును ఎల్ఐసి ద్వారా పేద ప్రజల సొమ్మును ఎస్బీఐ ద్వారా మళ్లించాలని తప్పపడుతూ కాంగ్రెస్ పార్టీ రోజు ఒకటి డిమాండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎల్ఐసిల ముందు ఎస్బీఐల ముందు మా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం.